అంతే కాకుండా ఈ రోజు నేను మన ఆత్మ అభిమానం మన గౌరవం ఏదైనా ఉండాలి అంటే ఎట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే చెప్పడానికి మా అమ్మాయి ఢిల్లీలో చదువుతుంది మీ క్యాపిటల్ ఏంటి అని అడుగుతున్నారు కనుక కనీసం క్యాపిటల్ లేని రాజధానిలా కాకుండా మనం అమరావతి మనందరి హక్కు మనందరం కూడా అమరావతిని బిల్డ్ చేద్దామని మన అమరావతి మన రాజధాని అనే మాదిరిగా మనందరం కృషి చేయాలని నన్ను ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడానికి మరి నాకు ఇలాంటి స్ఫూర్తిని కలిగించిన మహిళా రైతులకు మరొకసారి జేసి అంటే ఆంధ్రప్రదేశ్ జాయింట్ కమిషన్ వ్యక్తులు ఉన్నారు కమిటీ అందరికి కూడా ఈ రోజు నేను చెప్తున్నా నేను ఈ రోజు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కనుక నాకు ఎలాంటి పార్టీ ట్యాగ్ లేదు ఒక తెలుగుదేశమా ఒక వైసీపీయా ఒక జనసేన అలాంటి ఏం లేవు శ్రీదేవి అంటే మీకు స్వతంత్ర ఎమ్మెల్యే కనుక ఏ రోజైనా నియోజకవర్గ ప్రజలు మీరందరూ నా దగ్గరికి రండి నా చేతనైన సహాయం నేను చేస్తాను ఈరోజు మరి మీ అందరూ కూడా ఒక ఎమ్మెల్యేగా మరి నేను పడుతున్న బాధలన్నీ కూడా మీరు గమనించారు నిజం ఎప్పుడు కూడా నిలకడగా తెలుస్తుంది ఈరోజు నన్ను ఎవరైతే వైసీపీ గుండాలు గోల గోల మన అమరావతి మట్టి మీద ప్రమాణం చేసి చెప్దాం మీరు నిరూపిస్తారా నేను డబ్బులు తీసుకున్నానని నేనేమన్నా బిస్కెట్లకి చాక్లెట్లకి పడే బ్యాచా నేను నాదేమన్నా నేను కూర్చుండే నేను అంతగా రోజు నేను ఒక సిటీ లైఫ్ వదిలి ఒక అర్బన్ లైఫ్ వదిలి మరి మీ కొరకు రూరల్ ఏరియాకి వచ్చి ఇంత కష్టపడి 24/7 నేను ఎంతో కష్టపడి పనిచేస్తే మీరు నాతో అలా చేయటం ఎంతవరకు సబబు అని కూడా ఈరోజు నేను అంటున్నాను ఇంకా పార్టీ పెద్ద ఈ స్టాండ్ తీసుకొని డబ్బులు తీసుకున్నారని మీరు చెప్తున్నా చూసారా వాళ్ళందరూ రండి మీరు ఏ దేవాలయం కాడిపాకమంటారా రేపు అమరావతి వస్తారా రండి తేల్చుకుందాం మీరు ప్రమాణం చేయండి నేను ప్రమాణం చేస్తా ఇంకొకటి డౌట్ కూడా చెప్తున్నారు చాలామంది కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ సూట్ కేసులు గంజాయి తీసుకొని వచ్చి మీ ఇంట్లో పెట్టి మీరే ముద్దాయి అని చూపించడానికి కూడా ఇదొక ప్లాన్ ఉందని అందువల్లే నేను అజ్ఞాతంగా బయట తిరుగుతున్నా ఏ రోజైతే నాకు అష్యూరెన్స్ వచ్చి ఏ రోజైతే శ్రీదేవికి ఎలాంటి సంగతులు జరగవు ఎలాంటి హాని జరగదు అని మీరు ధైర్యం ఇస్తారో ఆ రోజే నేను ఆంధ్రప్రదేశ్ వస్తాను నాకు ఏమైనా జరిగిందంటే అది ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ దగ్గర నుంచే నాకు హాని ఉందని కూడా ఈరోజు నేను మీ యొక్క మీడియా సంస్థ నుంచి చెప్తున్నా కనుక నేను ఏదన్నా జరిగితే నేను ముందస్తుగానే ఎస్సీ నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా మీ అందరి కమిషన్ కూడా నేను పిటిషన్ కూడా పెట్టి మరీ ఆంధ్రప్రదేశ్ వస్తానని చెప్తున్నాను ఎందుకంటే నేషనల్ కమిషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనని ఆల్మోస్ట్ వాట్స్ హిస్ నేమ్ విజయ్ సంప్ల గారిని కలిసి నేను పిటిషన్ పెట్టి తర్వాత నాకు ఎలాంటి హాని లేదని మీరు అష్యూరెన్స్ ఇచ్చి ఎందుకంటే ఎమ్మెల్యే కదా మహిళ కదా ఏం చేయలేదు అని అనుకుంటారేమో మరి అలాంటివి దళితులు అంటే మరి మహిళ ఎంతవరకు ఉంటారో కూడా నేను కూడా మీకు చెప్తూ ఈరోజు రాజధాని రైతులకి మరొకసారి నాకు కాలం మీ టెంట్ నేను రాలేదు ఇక నుంచి నేను మీ టెంట్లోనే కూర్చొని మీతో పాటే నేను సేవ్ అమరావతి బిల్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మనందరం ముందుకెళ్ళి అమరావతిని మనందరం కట్టి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పే మాదిరిగా మీ అందరికీ నేను మీ శ్రీదేవక్క మీకు అండగా ఉంటుందని నా సాయ శక్తులా మరొక్కసారి నేను మీ అందరికీ చెప్తున్నాను మీతోనే ఉంటా మీతోనే తిరుగుతా మీ పక్కనే కూర్చుంటా మరి ఈరోజు ఎలాంటి సందేహం లేకుండా మరి మీరందరూ కూడా ధైర్యంగా మరి మీ అందరికి నేను మద్దతు ఇస్తున్నానని చెప్తూ ఈరోజు ఇంతమంది మీడియా వ్యవస్థలు ఎంత ఎవరైతే వచ్చారో ఈ ప్రెస్ మీట్ ఎవరైతే కవర్ చేశారో మీరందరూ కూడా యూ మేక్ ష్యూర్ దట్ శ్రీదేవి సేఫ్ ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేని ఆంధ్రప్రదేశ్లో మరి ఉండటం అంటే మరి దిశ చట్టాలు ఎక్కడ పోయినాయి దిశ పోలీస్ స్టేషన్లు ఎక్కడ పోయినాయి మరి 0 ఎఫ్ఐఆర్లు ఎక్కడ పోయినాయి మరి అన్నీ కూడా చూసుకోవాలి ఓన్లీ అవి మాటలు అది నీళ్ళ మీద రాతలు కాదు మీరు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ గుండాలని అరికట్టి పిచ్చి అన్పార్లమెంట్ లాంగ్వేజ్తో బూతులు తిట్టించకుండా
మీ యొక్క మంత్రులు ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు ఇచ్చిన స్క్రిప్ట్ చదవకుండా ఒక మహిళా ఎమ్మెల్యే అని కనీసం ఒక రెస్పెక్ట్ అన్న గౌరవం అన్న మీరు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఇంతకాలము నాకు అవకాశం కల్పించి మరి 4 సంవత్సరాలు మీ ఎమ్మెల్యేగా ఉన్నందుకు మరి మంచి రిటర్న్ గిఫ్ట్ కూడా మీకు త్వరలో ఇస్తానని చెప్తూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. జై అమరావతి. ఇప్పుడు జగన్ గారు కొట్టిన దెబ్బకి మా మైండ్ బ్లాక్ అయింది. ఇంత చేసిన ఇప్పటి వరకు మీకు వివరించాను నేను ఏం చేశానో, పార్టీకి ఎంత కష్టపడ్డానో, పార్టీ లైన్ దాటకుండా సమన్వయకర్తలకి ఏ విధంగా సహాయం చేశానో కూడా మీరు గత సెప్టెంబర్ నుంచి చూశారు. కనుక మాకు కూడా జరిగింది మొన్న 24th కనుక ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలి. నేను ఏ పార్టీ స్టాండ్ తీసుకోలేదు. నౌ ఐఎమ్ మేకింగ్ ష్యూర్ డోంట్ ట్యాగ్ మీ విత్ ఎనీ పార్టీ నౌ. ఒక జనసేన, టీడీపీ, అది లేకపోతే ఇంకోటి నాకు అలాంటి ఇప్పుడు ఆలోచనే లేదు. శ్రీదేవి ఈజ్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. ప్లీజ్ మేక్ దిస్ పాయింట్. ప్రస్తుతానికి హాస్పిటల్స్ ఉన్నాయండి, అది మా హస్బెండ్ చెప్తారు. తర్వాత రాజకీయాల్లో కొనసాగాలి అంటే ఇప్పుడే చెప్పాను ఆల్రెడీ, రాజధాని రైతులకి మద్దతు ఇస్తా. నా వంతు నాకు 24 వరకు కూడా నాకు ఎమ్మెల్యే. ఆ తర్వాత మాకు కూడా ఇప్పుడే మీరు షాకుల మీద షాకులు ఇచ్చారు కదా, 23rd ఎలక్షన్, 24 సస్పెన్షన్, ఈరోజు ఆల్మోస్ట్ 26. అంటే అట్లీస్ట్ సంబడీ షుడ్ టేక్ సమ్ టైమ్ అట్లీస్ట్ టు థింక్ ఆఫ్, ఎందుకంటే మా బ్రెయినే డివాస్టింగ్ కండిషన్లో ఉంది. ఇంత చేసిన వాళ్ళకి ఏంది ఇది ఈ దెబ్బలని. సో కొంచెం టైం ఇవ్వండి. నేను తప్పనిసరిగా ఏదన్నా నిర్ణయం తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇలాగనే మీ అందరిని పిలిచి మరొక ప్రెస్ మీట్ పెడతాను. అప్పటి వరకు ఎలాంటి పార్టీ విషయాలు నాతో మాట్లాడకండి. ఇందాక నుంచి మీరు ఇక్కడే ఉన్నట్లున్నారు, ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగింది. వాళ్ళు చేసే దందాలకి, మైనింగ్కి వాళ్ళకి వినాములుగా నేను ఉండలేను కదా. నన్ను పార్టీ నుంచి తప్పించి ప్యానల్ ఉన్నా, వాళ్ళకి ప్యానల్ ఉంటుంది కదా, ఒక ప్యానల్ అక్కడే ఉన్నారు కదా, ఉద్దండరాయపాలెం, రకరకాల మనుషులు ఉన్నారు, వాళ్ళందరినీ పెట్టుకోవడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవిని పంపించాలి. ఇది ఇప్పటి నుంచి కాదండి, డే 1 నుంచి కూడా స్టార్ట్ అయింది. ఈమెను ఎలా ప్యాకప్ చేయాలి, మాట్లాడితే ఏదో ఒక ఎల్లో మీడియాల్లోనో మీడియాస్లోనో ఏదో ఒకటి పెయిడ్ ఆర్టికల్స్ వేయటం, ఈమె రికార్డంలో పెట్టడం, నేను ఎంత ఓర్చుకున్నా కానీ లాస్ట్కి ఇది బహుమతి. కనుక ఆల్రెడీ ఏం జరిగిందో మీకు గత 4 ఇయర్స్ నుంచి మీ అందరికి కూడా ఐడియానే ఉంది. కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నౌ ఐఎమ్ నాట్ అన్ ఎమ్మెల్యే రైట్, ఆ 4 ఇయర్స్ నుంచి జరుగుతుంది అవన్నీ మీరు చూసే ఉంటారు. కనుక ఈరోజు